Hello friends, welcome to my channel Teacher's Dictionary by MDK Shareef. A new video of today's topic, how to recharge our mobile or others mobile by mirror service based app and get 4% cash back on mobile recharges. ఈ మిర్రర్ సర్వీస్ బేస్డ్ యాప్లో మనం ఉపయోగించుకునే సర్వీసెస్ చాలా ఉన్నాయండి. మరి ఈ వ్యాలెట్ అంటే ఈ యాప్ ద్వారా మనకు కావలసిన సర్వీసెస్ ఉపయోగించుకొని క్యాష్ బ్యాక్ రూపంలో మనీ ఎర్న్ చేసుకోవచ్చు మిత్రులారా. ఇది పూర్తిగా అఫిలియేట్ మార్కెటింగ్ అండి, మరి ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఒక మొబైల్ను రీఛార్జ్ చేసి 4% క్యాష్ బ్యాక్ ఎలా పొందవచ్చునో తెలుసుకుందాం. అదేవిధంగా ఇంకా డిటిఎస్ రీఛార్జ్ కూడా ఎలా చేస్తారో తెలుసుకుందాం మిత్రులారా. సో నేను దీంట్లో పూర్తిగా లాగిన్ అయి ఉన్నానండి. మరి దాంట్లో నా వ్యాలెట్ బ్యాలెన్స్ 131 రూపీస్ 20 NP ఉంది. ఇది క్యాష్ బ్యాక్ పాయింట్స్. దీంట్లో చూడండి, మొబైల్ రీఛార్జ్ చేయొచ్చు, డిటిఎస్ రీఛార్జ్ చేయొచ్చు, ఫాస్ట్ట్యాగ్, బ్రాడ్బ్యాండు అండ్ గ్యాస్ బుకింగ్, ఎల్పిజి గ్యాస్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టొచ్చు, తర్వాత ల్యాండ్లైన్, లోన్ రీపేమెంట్, మున్సిపాలిటీ, తర్వాత ఇన్వైట్ అండ్ ఎర్న్ అటువంటి ఆప్షన్ కూడా ఉందండి. మనం ఇక్కడ మన కొత్త మన ఫ్రెండ్స్ను జాయిన్ చేసి వాళ్ళ ద్వారా కూడా మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. వాటర్ బిల్ అండ్ హాస్పిటల్ బిల్స్, అదర్ సర్వీస్ అన్నీ కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా. సో ఇప్పటికీ 20,000+ మిర్రర్ యూజర్స్ ఉన్నారు. హ్యావ్ ఎర్న్డ్ మోర్ దాన్ 45 lakhs అండి. ఇప్పటి వరకు ఈ 20,000 మిర్రర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో 45 లక్షల రూపాయల వరకు సంపాదించుకున్నారు. సో ఈ యాప్స్లో ఇంకా మనం క్లియర్గా తెలుసుకుంటే ఇన్సూరెన్సెస్ అన్నీ చేయొచ్చండి. బైక్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు, అదర్ సర్వీస్ ఇన్సూరెన్సెస్, తర్వాత అన్ని రకాల యాక్సిడెంట్ అండ్ లైఫ్ ఇన్సూరెన్సెస్, హెల్త్ సంబంధించినవి, తర్వాత లీడ్స్ అంటే ఇక్కడ మనము క్రెడిట్ కార్డ్స్ అండ్ అవి కూడా అన్ని రకాల బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ మన మిత్రులకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఇక్కడ నుంచి అప్లై చేసి వాళ్ళకు క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ కూడా దీంట్లో ఉందండి. టోటల్గా అన్ని రకాల స్టాక్స్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ను ఇక్కడ సేల్ చేస్తూ వాటి మీద కూడా మనము అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత షాపింగ్కి సంబంధించినటువంటి అన్ని యాప్స్ అన్ని షాప్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ మనకు దీంట్లో దొరుకుతాయి. సో మరి ముందుగా మనము ఒక మొబైల్ ఫోన్ను రీఛార్జ్ చేసుకుందామండి. యాక్చువల్గా 239 ప్లాన్ తోటి ఒక మొబైల్ ఫోన్ను మనము మొబైల్ రీఛార్జ్ చేయాల్సి ఉంది. కానీ మనకు వ్యాలెట్ బ్యాలెన్స్లో 131 రూపీస్ 20 పైసా మాత్రమే ఉందండి. మరి మనం ముందుగా ఏం చేయాలంటే యాడ్ మనీ ఆప్షన్ ద్వారా ఇక్కడ అమౌంట్ను యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ యాడ్ మనీ అటువంటి ఆప్షన్ని నేను క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది యాడ్ మనీ. క్లిక్ చేసిన తర్వాత మనం యూపీఐ ద్వారా మనీని మనం యాడ్ చేసుకోవచ్చు. సో యూపీఐని మనం ఇక్కడ టిక్ పెట్టుకొని ఉంది. తర్వాత ఆల్రెడీ యాడ్ మనీ అనేటువంటి బటన్ క్లిక్ చేస్తున్నానండి. దీంట్లో నేను 150 రూపీస్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 115 ఎంటర్ చేశాను. దీని కింద యాడ్ మనీ అటువంటి ఆప్షన్ ఉంది. యాడ్ మనీ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ అనేటువంటి బటన్ కింద మనకు రావడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు ఫోన్లో ఎన్ని యూపీఐస్ అయితే ఉన్నాయో అన్ని రకాల యూపీఐస్ మనకు ఇక్కడ షో అవుతాయండి. దాంట్లో నేను గూగుల్ పేని యూజ్ చేసుకుంటున్నాను. సో గూగుల్ పేను క్లిక్ చేశాను. ఇప్పుడు గూగుల్ పే అనేది మనకు ఓపెన్ అవుతుంది. దీని నుంచి మనము యాడ్ మనీ చేసుకుంటాము. సో 150 రూపీస్ ఇక్కడ యాడ్ మనీ. ఇక్కడ మనము పే అనేటువంటి బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు గూగుల్ పాస్వర్డ్ కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేశాను. తర్వాత ఇప్పుడు ఈ సింబల్ వచ్చాను. మనకు 150 రూపీస్ అనేది మిర్రర్ వ్యాలెట్లో యాడ్ కావడం అనేది జరుగుతుందండి. సో ప్రాసెసింగ్ అయిపోయింది. మనకు 150 రూపీస్ మిర్రర్ వ్యాలెట్లో యాడ్ అయ్యాయి. చూడండి, మనకు పైన మెసేజ్ కూడా రావడం జరిగింది. 150 రూపీస్ యాడ్ అయినట్టు ఇక్కడ డెబిట్ బ్యాంకులో డెబిట్ అయ్యి అక్కడ యాడ్ అయినట్టు మెసేజ్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనము మిర్రర్ వ్యాలెట్లోకి వెళ్ళినట్లయితే చూడండి, మనకు అమౌంట్ యాడెడ్ టు వ్యాలెట్ అని ఈజీగా మంచిగా మెసేజ్ రావడం జరిగింది. ఇక్కడ ఓకే అనేటువంటి బటన్ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇంతకుముందు ఎంతైతే అమౌంట్ ఉందో దానికి 131 రూపీస్ 20 పైసా ఉండే, దానికి 150 రూపీస్ యాడ్ అయ్యి మనకు టోటల్ 281 రూపీస్ 20 పైసా అయ్యిందండి. ఇప్పుడు నేను మొబైల్ని రీఛార్జ్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి మొబైల్ అనేటువంటి ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలని చాలా ఈజీగా చూడండి, 944
9438 3229. ఒకటికి రెండు సార్లు మొబైల్ నెంబర్ చూసుకోండి, 9441383229. ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ ఆపరేటర్ పేరు రావడం జరిగింది, జియో అని. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేది సర్కిల్ కూడా చూపించడం జరిగింది మనకి. ఇక్కడ దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ చూపించకపోతే. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి, 239 రూపీస్ ప్లాన్ అండి. 239 నేను ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత ప్రొసీడ్ టు రీఛార్జ్ అనేటువంటి బటన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ప్రొసీడ్ టు రీఛార్జ్ అనే బటన్ క్లియర్గా క్లిక్ చేయగానే మనకు క్లియర్గా కనబడుతుంది 239 రూపీస్ మనము రీఛార్జ్ చేస్తున్నాము. దాంట్లో క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఎంత మనకు 4% అండి. 239లో 4% అంటే 9 రూపీస్ 56 పైసా మనకు మైనస్ అవుతుంది. మన వ్యాలెట్లో నుంచి 229 రూపీస్ 44 పైసా మాత్రమే కట్ కావడం జరుగుతుందండి. మరి ఇక్కడ కింద మనకు కన్ఫర్మ్ పేమెంట్ అని ఉంది, ఈ బటన్ని క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ పేమెంట్ బటన్ క్లిక్ చేయగానే మనకు రీఛార్జ్ ప్రాసెస్ జరుగుతోంది. చూడండి, రీఛార్జ్ సక్సెస్ఫుల్ యాక్సెప్టెడ్ అని మెసేజ్ రావడం జరిగింది. ఓకే అనేటువంటి బటన్ని నేను క్లిక్ చేశాను. తర్వాత దాంట్లో చూడండి అమౌంట్ మైనస్ అయిపోయింది. మనకు ఎంత మిగిలిందండి ఇక్కడ, 51 రూపీస్ 76 పైసా మిగిలింది. సో ఇప్పుడు మనం మళ్ళీ నేను యాక్చువల్గా ఇక్కడ పాస్బుక్ అనేటువంటి బటన్ని క్లిక్ చేస్తున్నానండి. ఈ పాస్బుక్ బటన్ క్లిక్ చేస్తే చూడండి మనకి ఇప్పుడు రీఛార్జ్ చేసాం కదా, ఎంత అమౌంట్, 239 రూపీస్ రీఛార్జ్ చేస్తే ఇక్కడ మనకు 229 రూపీస్ 44 పైసా మాత్రమే కట్ అయ్యిందండి. ఇప్పుడు మిగతా మనకు ఏదైతే అమౌంట్ క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చిందో ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేటువంటి ఆప్షన్ ఉందండి. ఈ క్యాష్ బ్యాక్ పైన ఉన్నటువంటి ఈ క్యాష్ బ్యాక్ ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నాను. మనకు వచ్చినటువంటి అమౌంట్ క్యాష్ బ్యాక్ ఇక్కడ కనబడుతుంది, ఎంతనండి, 9 రూపీస్ 56 పైసా అండి. ఈ విధంగా నేను ఇంతకుముందు ఫోన్స్ రీఛార్జ్ చేశాను కదా, వాడు కూడా ఒకటి 8 రూపీస్ 36 పైసా, 6 రూపీస్ 20 పైసా 26 రూపీస్ 64 పైసా ఈ విధంగా రావడం జరిగింది. మనం ప్రైమ్ మెంబర్గా మారినప్పుడు మనకు 20,000 పాయింట్స్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ విధంగా మనం మొబైల్ ఫోన్ని రీఛార్జ్ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే డిటిఎస్ని కూడా మనం రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ ఉందండి. దీంట్లో చూడండి డిటిఎస్ని రీఛార్జ్ చేస్తున్నాను. ఇక్కడ డిటిఎస్ నెంబర్ని మనం ఎంటర్ చేస్తాము, అందులో కూడా సిమ్ ఉంటుంది కాబట్టి. చూడండి ఇక్కడ 9 8 66 80 34 87 అనేటువంటి బటన్ని క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఆపరేటర్ని మనం సెలెక్ట్ చేసుకుంటామండి. చూడండి ఎన్ని రకాల ఆపరేటర్స్ ఉన్నాయంటే ఎయిర్టెల్, డిజిటల్ టీవీ, డిష్ టీవీ, సన్ డైరెక్ట్, టాటా స్కై, వీడియోకాన్, D2H. ఇప్పుడు నేను ఎంటర్ చేసినటువంటి నెంబరు ఎయిర్టెల్ డిజిటల్ టీవీ దండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఎయిర్టెల్ డిజిటల్ టీవీ అని రావడం జరిగింది. ఎంత అమౌంటు, ఒకవేళ మనం ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఇక్కడ క్లిక్ చేసామనుకోండి. చూడండి ప్రొసీడ్ టు రీఛార్జ్ అని మనం క్లిక్ చేశామండి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా చూడండి, 100 రూపీస్ కనుక రీఛార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్ మనకి ఎంత వస్తుందండి, 4 రూపీస్. మనము కట్టవలసిన అమౌంట్ ఎంత, 96 రూపీస్. ఈ 4 రూపీస్ పోయి మనకు వ్యాలెట్లో యాడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనము మొబైల్ ఫోన్స్ రీఛార్జ్ కానీ డిటిఎస్ రీఛార్జ్ కానీ మనం చేయవచ్చు. చాలా మంచి యాప్ అండి, చాలామంది జాయిన్ అవుతున్నారు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. తర్వాత మనకు ఫాస్టాగ్ అన్ని రకాల సర్వీసెస్ వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ మనము నేను ఇక్కడ ప్రైమ్ మెంబర్ అండి, యాక్చువల్గా ప్రైమ్ మెంబర్గా జాయిన్ అయ్యాను. సో నా కింద కూడా మంచి టీమ్ బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. సో చాలా మంచి అఫిలియేటింగ్ మార్కెటింగ్ ఇది, దీంట్లో మంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు జాయిన్ కావాల్సిన వాళ్ళు నా వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో రెఫరల్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ముందు ఆటోమేటిక్గా అది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవాలండి, మీ పేరు, తర్వాత మీ ఈమెయిల్, మీ మొబైల్ నెంబరు అండ్ అడ్రస్ అంతా కూడా ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు యాప్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నా కూడా కొన్ని ఫీచర్స్ దీంట్లో పనిచేస్తున్నాయి, రీఛార్జ్ ఆప్షన్ అనేది పనిచేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా మంచి యాప్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అవసరమైతే ఈ వీడియోను లైక్ చేయండి, తర్వాత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు ఏమైనా ఈ మిర్రర్ యాప్ గురించి బిజినెస్ ప్లాన్ కనుక పూర్తిగా తెలుసుకోవాలంటే నా మొబైల్ నెంబర్ 9848583736 కాల్ చేసి
పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.